పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు దశల్లో సుమారు 5 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నామని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు వెల్లడించారు. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు వీక్షించారు. అనంతరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ రావుకి కోవిడ్ మొట్టమొదటి టీకా ఇవ్వడం ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతి పెద్దదైన వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశంలో జరుగుతోందని ఇది గర్వించదగ్గ విషయమన్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 28,253 మంది హెల్త్ కేర్ వర్కర్లకు కోవిడ్ టీకా ఇవ్వనున్నామన్నారు. 138 ప్రభుత్వ ఆసుపత్రులు, 12 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన మొత్తం 150 సెషన్ సైట్ల ద్వారా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 33,500 డోసులు జిల్లాకు చేరుకున్నాయని, వాటిలో 11,500 డోసులు 23 సెషన్ సైట్లకు సరఫరా చేశామన్నారు. 18 సంవత్సరాల్లోపు వయసు గల వారికి, గర్భిణీలు, బాలింతలకు, ఎలర్జీ సమస్యలు ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, రాష్ట మెడికల్ కౌన్సిల్ బోర్డు మెంబర్ డాక్టర్ దీరిసాల వరప్రసాద్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సునంద తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యాక్సినేషన్ అనేది 3 ఫేజ్లో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో హెల్త్ కేర్ వర్కర్స్కి సంబంధించి మనం జిల్లాలో చేస్తున్నాము. హెల్త్ కేర్ వర్కర్స్కి సంబంధించి 28,253 మందికి మనం వ్యాక్సినేషన్ ఇస్తాము. వాళ్ళు వాళ్ళ ప్రాణాలకి రుణంగా పెట్టి మనకి గత 10 నెలల నుంచి కూడా ఎంతో కష్టపడి ఫ్యామిలీకి దూరంగా ఉండి కూడా వాళ్ళు సేవలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో వ్యాక్సిన్ అనే ప్రక్రియ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. ఈ జిల్లాలో మొట్టమొదటి వ్యాక్సిన్ నేను తీసుకున్నాను. ఇప్పటికీ నేను వ్యాక్సిన్ తీసుకున్న 1/2 అవర్ గడిచింది. ఇప్పటి వరకు నాకు ఎటువంటి రియాక్షన్స్ కానీ, ఏ విధమైన ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఏమీ లేవు. సో ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితమైనది కాబట్టి అపోహలు ఏమీ పెట్టుకోకుండా ఇది చాలా సురక్షితమైనదని నమ్మి అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం.